అందరికీ నమస్కారం ఈ మధ్య ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఒక టాపిక్ చాలా హాట్ హాట్గా మారి చాలామందిని అది ఇబ్బంది పెడుతుంది అది ఎట్లా అంటే నా లెక్క ప్రకారం ఏంటంటే ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే ఎవరైతే ఇండియాలో పుట్టలేదో వాళ్ళు ఆటోమేటిక్గా నాన్ లోకల్ ఫారినర్స్ ఫారినర్స్ కిందనే ఉంటారు ఈ లోకల్ నాన్ లోకల్ అంటే నాకు అర్థం కావట్లేదు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఆ పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్తారు ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు పేషెంట్ లోక నువ్వు లోకల్ నాన్ లోకల్ అడుగుతాడా లేదా నర్సు వస్తే నువ్వు లోకల్ నాన్ లోకల్ అడుగుతాడా ముందు నాకు వైద్యం చేయి నా ప్రాణాలు కాపాడు అని చెప్పి అరుస్తాడు అలాగే విమానం ఎక్కుతున్నాం మనం ఇరందరూ విమానం ఎక్కుతున్నారు మరి పైలట్ లోకలా నాన్ లోకలా వాడు లోకల్ వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాడా మనం వేరు రాష్ట్రానికి వెళ్తున్నాం నాన్ లోకల్ కదా వాడు జాగ్రత్తగా తీసుకెళ్ళి దింపుతాడా ఇలాంటి డౌట్ ఉందా అలాగే వ్యాపారం కానీ చదువులో కానీ ఈ ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎంతోమంది నాన్ లోకల్ ఉన్నారు మరి వాళ్ళకి పోస్టింగ్ని బట్టి కదా వాళ్ళు వాళ్ళు పని చేసుకొని పోతున్నారు అలాంటి ఫీలింగ్ ముఖ్యంగా సినిమా ఆర్టిస్టులు మాకు లేదు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు మేము మనం ఉన్నాము అందరూ ఒక లాంగ్వేజ్లో క్లిక్ అవుతారని చెప్పి గ్యారంటీ లేదండి ఎంతోమంది ఏంటంటే టెక్నీషియన్స్ అయినా సరే ఎంతోమంది ఏంటంటే వేరే స్టేట్కి వెళ్ళి వేరే లాంగ్వేజ్లో క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా అలాగే జరుగుతుంది అదే మాదిరిగా విద్యార్థులు ఉన్నారు మరి ఈరోజు తెలుగు రాష్ట్రంలోనే అందరూ చదవట్లేదు కర్ణాటకకి వెళ్తున్నారు తమిళనాడుకి వెళ్తున్నారు కేరళ వెళ్తున్నారు మరి నార్త్ ఇండియా వెళ్తున్నారు సో ఈ మాట ఇలా వైరల్ అయితే అక్కడ లోకల్ వాళ్ళకి లేనిపోని ఒక ఫీలింగ్ అంటే ఈ తీసుకొచ్చి మనం క్రియేట్ చేస్తున్నామండి ఇప్పుడు అందరికీ డబ్బులు కావాలి అందరూ చదువుకోవాలి అందరికీ హెల్త్ బాగుండాలండి సో అక్కడ ఏంటంటే ఎవరు ఉద్యోగం ఇస్తారు సపోజ్ ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారండి నాన్ లోకల్ ఏంటంటే అతను ఉద్యోగం ఇస్తాడు ఇంకొకరికి డబుల్ శాలరీ ఇస్తాడు వద్దంటావా నువ్వు నాన్ లోకల్ అండి నాకు శాలరీ డబుల్ శాలరీ వద్దు నేను సింగిల్ శాలరీతోనే ఉంటానని చెప్పి మనం చెప్తాం యుఎస్ ప్రెసిడె వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఉంది సౌత్ ఇండియన్ ఒరిజిన్ అండి మరి ఆవిడని ఒప్పుకోలేదు ఆవిడని గెలిపించలేదు ఈ ఫీలింగ్ ఉండకూడదండి మళ్ళీ చెప్తున్నాను భారతదేశంలో పుట్టిన వాళ్ళు అందరూ లోకలే ఎవరైతే పుట్టలేదో నాన్ లోకల్